హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు మిస్టర్ ఇత్వన్ యూట్యూబ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ధమాకా మూవీ హెచ్డి ప్రింట్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి దాంట్లో ఎంయూ టారెంట్ అని టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి. మనకి వచ్చే ఫస్ట్ ఆప్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఈ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే అవన్నీ గ్రాంట్ అలో చేసేయండి. ఎలా చేసిన తర్వాత ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లో సర్చ్ బార్లో మనం మూవీ రూల్స్ అని టైప్ చేసి సెర్చ్ అయితే చేయాలి. సో దీనిలో మనకి మూవీ రూల్స్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మనకి కొత్తగా రిలీజ్ అయిన మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన మూవీ అయితే సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి లింక్స్ అయితే ఉంటాయి. గెట్ దిస్ టారెంట్ 2.4 GB, 1.4 GB, అలాగే మనకి 900 MB అని ఉంది కదా. సో నేను 900 MB మన ఫోన్ స్టోరేజ్కి తగ్గట్టు అండ్ పిక్సెల్స్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ స్పీడ్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ అనేది 5 to 10 minutes టైం తీసుకోవచ్చు, లేదా అంతకంటే ఎక్కువనే తీసుకోవచ్చు మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి. మనం ఇప్పుడు మూవీ రూల్స్లో ధమాకా మూవీయే కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హిట్టు కావచ్చు, లాటీ కావచ్చు, కనెక్ట్, అన్స్టాపబుల్ షో, ఇలా చాలా కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఇక్కడ మనకి DVDR ఫార్మాట్లో అయితే ఉన్నాయి. సో హెచ్డి, ఫుల్ హెచ్డి ఫార్మాట్ అయితే ఇది కాదు. సో మీకు హెచ్డిఆర్ ఫార్మాట్లో చూడాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళలేకుండా ఒకవేళ మీ దగ్గర OTTకి, అంటే ఐ మీన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటికి సబ్స్క్రిప్షన్ లేకపోతే ఈ వెబ్సైట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫుల్ హెచ్డి ఫార్మాట్లో కావాలి ఏదైనా మూవీ అనుకుంటే ఇంకొక వెబ్సైట్ అయితే ఉందన్నమాట మనకి, ఐ బొమ్మ అని చెప్పి. సో ఆ ఐ బొమ్మ అనే వెబ్సైట్ సెర్చ్ చేయండి. మీరు సేమ్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఐ బొమ్మ అని సెర్చ్ చేసుకుంటే మనకి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని ఎంటర్ కొడితే మనకి, సో ఇక్కడ కనిపించే మూవీస్ అన్నీ హెచ్డి ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట, ఫుల్ హెచ్డి. సో ఇవన్నీ OTTలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ OTT సబ్స్క్రిప్షన్ లేకపోతే మీరు ఇందులో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీనికి మ్యూ టారెంట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా ఏదైనా మూవీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ధమాకా మూవీ 100% డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం కావాలంటే ఇక్కడ మ్యూ టారెంట్ అప్లికేషన్ నుంచే చూడొచ్చు, లేదా ఏదైనా వీడియో ప్లేయర్ అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నేను MX ప్లేయర్ అయితే యూజ్ చేస్తాను. మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఈ వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఆ వీడియో మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకుందాం. క్వాలిటీ అనేది చెక్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు. సో పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే మనకి హెచ్డి అయితే ప్రింట్ ఉంది. ఆడియో క్వాలిటీ నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, మీరు విని. సో నచ్చితే కనుక డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.